అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ బజార్ కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ ముందు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. ఈ ధర్నాకు సిపిఐతో పాటు పలు ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం మంది వైఖరి జిల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ. నా పేరు బాణేపల్లి మద్దానప్ప, మాదిగ మహాజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన దేశంతో మరి బీద ప్రజలమైన మనమందరిపైన ఒక ఆట ఆడుకుంటుందని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 12 రోజుల నుంచి డీజిల్ పైన పెట్రోల్ పైన భారం పెంచుతూ సామాన్య మానవునికి భారం మోపిస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారేమో గొప్పలు చెప్పుకుంటూ భారతదేశానికి నేను వెన్నెముక్క లాంటి వాళ్ళను, భారతదేశానికి నేనెంత గొప్పగా పనులు చేస్తున్నానని ఒక పత్రికకు ఒక మీడియాకు ఒకటే ఆయన ఆర్భాటం పడుతున్నాడే తప్ప, ఇదిగో ఈ కరోనా ప్రభావంలో గత 3-4 నెలల నుంచి మరి పరిశ్రమలు మూతపడ్డాయి, మరి శ్రామికులకు కూలీ లేక మరి ఈరోజు ఎంతో మంది బీదవారు తినేదానికి ఆహారం లేక బజార్న విలువల తాండంలో ఉంటే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్తుందే గాని ఈరోజు ఎలాంటి సాయం చేయకుండా ఇదిగో నేనున్నానని చెప్తూ గొప్ప మాటలు చెప్తుంది తప్ప, ఇదిగో డీజిల్ పైన ఈరోజు 39, పెట్రోల్ పైన 39 పైసలు ఈ రోజు పెరిగిన ధరలు అయితే, మరి డీజిల్ పైన 57 పైసలు పెరిగింది. ఇలా 13-12 రోజుల నుంచి దాదాపుగా 10 రూపాయలు ఎక్కువే పెరిగింది. ఈరోజు సామాన్య మానవుడు, కార్మికుడు ఈరోజు ఒక సిమెంట్ పని చేస్తూ, ఒక బయలుదేరి పని చేస్తున్నాడు, ఒక అమాలి పని చేస్తూ ఆయనకు కావాల్సిన చోట ఒక పనికి వెళ్లాలంటే ఒక సైకిల్ మెట్ లేకపోతే ఆయన ఈరోజు పోయి అక్కడ పని చేయలేని పరిస్థితులు ఉన్నాడు. మరి సామాన్య మానవుడి పైన మరి ఈరోజు 10 రూపాయలు భారం పడిందంటే మరి భారతదేశమైన ప్రతి ఒక్క మనిషి పైన భారం పడినట్లని ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించుకోవాలని నేను ఈరోజు మనవి చేస్తున్నాను. మరి అంతేకాదు, కరోనా ప్రభావంతో ఈరోజు ఎంతో మంది చనిపోతున్నారు, దానిపైన దృష్టి ఉంచుకోకుండా మరి సడిముల పైన సడుపులు ఇస్తున్నారే గాని సడిము నిబంధనలు ఎలా పాటించాలని దానిపైన అవేర్నెస్ కూడా తాకకుండా ఇంకా రోజు రోజుకి కరోనా పాటించులు ఎక్కువైతున్నాయి. కనుక దాంతోపాటు గ్యాస్ ధరలు పెంచడము, పెట్రోల్ ధరలు పెంచడము, డీజిల్ ధరలు పెంచడము, ఇది ఆనవాతిగా ఇక కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ వారికి అలవాటు అయిపోయిందని ఈ రోజు నేను ఇంత ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. పెట్రోల్ ధరని మరి డీజిల్ ధరని పెంచింది ఎందుకు? ఈరోజు సామాన్య ప్రజలు సైకిల్ మోటార్ మీద పోయేవాళ్ళు, మరి ప్రతి ఒక్కరు వీరి ప్రజలు ఉన్నారు, వాళ్ళు ప్రతి సమస్య మనం ఈ కరోనా వైరస్ ఉంది కాబట్టి ప్రతి వీధి ప్రజలు ఎట్లా దీన్ని సవరించుకున్నారని అర్థమవుతుందా కేంద్ర ప్రభుత్వానికి? అందుకోసమే ఈరోజు డీజిల్ నిన్న 81 పైసలు పెంచినాడు, 56 పైసలు పెంచినాడు, నిన్న ఒక్క రోజుకి ఇట్లా పెంచినాడు కేంద్ర ప్రభుత్వము. మరి ఇది గ్యాస్ ప్రభుత్వం కూడా పెంచింది. అందుకోసమే ఈరోజు ఈ నరేంద్ర మోడీ గారిని మేము ఆ గట్టి తింపుతామని